हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स मनम एप्पुडैते भोजनं तिंटामो अप्पुडु मन जीर्णाशयं आ भोजनानि जीर्णं चेसि अंदुलो उंडे पोषक विलुवनि मन शरीरानिकि अंदिस्तुंदि। यूरिक यासिड कूडा अलांटि पोषक विलुवल्लो ओकटि। एक्कुव शातं यूरिक यासिड रक्तं द्वारा मन किड्नीलोकि वेल्लि अक्कडि नुंचि यूरिन् अंटे मूत्रं रूपंलो बयटिकि वेल्लिपोतुंदि। कानी मन शरीरंलो यूरिक यासिड एक्कुवगा पेरिगिपोते मन शरीरं दीन्नि पूर्तिगा बयटिकि पंपिंचलेदु। दीनिवल्ल कोद्दिकोद्दिगा इदि मन शरीरंलो बागा पेरिगिपोतुंदि। मन शरीरंलो उंडे रक्तंलो यूरिक यासिड बागा पेरिगिपोते मनकु एन्नो रकाल अनारोग्य समस्यलु वस्तायि। मरियु इंका एक्कुवगा यूरिक यासिड पेरिगिपोते इदि वेरे पेद्द भयंकरमैन अनारोग्यालकु दारि तीस्तुंदि। కాళ్ళు నొప్పులు రావడం మరియు చేతులలో కాళ్ళవేలలో వాపులు రావడం, అరికాళ్ళు కీళ్ళ మధ్యలో తరుచుగా వాపులు మరియు రెడ్నెస్ అంటే ఎర్రగా రావడం జరుగుతుంది। రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోతే డయాబెటిస్, కిడ్నీలో రాళ్ళు మరియు కిడ్నీ సంబంధిత రోగాలు రావడం చాలా ఎక్కువగా జరుగుతుంది। ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో యూరిక్ యాసిడ్ పెరగటం వల్ల మన శరీరంలో కీళ్ళలో చిన్న చిన్నగా నొప్పులు రావడం మొదలవుతాయి। ఈ నొప్పులను మనం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఇది కొద్ది కొద్దిగా పెరిగిపోయి మన కీళ్ళలో చిన్న చిన్న స్ఫటికాల రూపంలో పేరుకుపోతుంది। దీనివల్ల కొంతకాలానికి మన ఎముకల ఆకారం మారిపోతుంది। ఈ సమస్యను గౌట్ అని పిలుస్తారు। ఇది యూరిక్ యాసిడ్ పెరగటం వల్ల వచ్చే ముఖ్యమైన అనారోగ్యం। సాయంత్రం సమయం లేదా ఉదయానే మీరు నిద్రలేవగానే మీకు తరుచుగా మీ శరీరంలో ఊరకనే నొప్పులు వస్తూ ఉంటే దీని మామూలు నొప్పులు అనుకొని అస్సలు నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చే ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు। అందుకే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో మన శరీరంలో పెరిగిపోయిన యూరిక్ యాసిడ్ ను చాలా వేగంగా తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన ఆయుర్వేద చిట్కాల గురించి తెలుసుకుందాం। అలాగే దీనితో పాటు మన శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోతే మనం తినకూడని ఆహార పదార్థాల గురించి కూడా తెలుసుకుందాం। దీనివల్ల మీరు వాడే ఈ చిట్కాలు చాలా వేగంగా పనిచేస్తాయి మరియు రెండోసారి మీ శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగటం ఆగిపోతుంది। సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొదటి చిట్కా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం। అయితే అంతకంటే ముందుగా ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ కోసం చేయడానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు। ఈ చిట్కా తయారు చేసుకోవడానికి మనకు ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు సొరకాయ, నల్ల మిరియాల పొడి మరియు వేయించిన వాము పొడి। అన్నిటికంటే ముందుగా వామును కొద్దిగా వేయించి ఆ తరువాత దాన్ని పౌడర్ గా చేసుకోవాలి। ఆ తరువాత సొరకాయపై చెక్కు తీసి సొరకాయని ముక్కలుగా కట్ చేసుకొని ఒక గ్లాస్ జ్యూస్ తయారు చేసుకోవాలి। ఆ తరువాత తయారైన జ్యూస్ లో ఒక చెంచా వాము పొడి మరియు ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఈ విధంగా తయారు చేసుకున్న సొరకాయ జ్యూస్ ని రోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తాగండి। ఫ్రెండ్స్ ఆయుర్వేదం ప్రకారం శరీరంలో పెరిగిపోయే యూరిక్ యాసిడ్ ఒక ముఖ్యమైన విష పదార్థంతో సమానం, అలాగే శరీరంలో పెరిగిపోయే ఎలాంటి చెడు పదార్థాలనైనా తొలగించడానికి సొరకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇందులో విటమిన్ బి, విటమిన్ సి అధికంగా ఉంటాయి మరియు దీనితో పాటు సొరకాయ జ్యూస్ మన శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది। ప్రతిరోజు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎంతటి భయంకరమైన యూరిక్ యాసిడ్ అయినా లేదా గౌట్ సమస్య అయినా చాలా సులభంగా తగ్గిపోతుంది। సొరకాయ జ్యూస్ లో మిరియాల పొడి మరియు వాము పొడి కలపడం వల్ల దీని ప్రభావం రెండింతలుగా పెరుగుతుంది, ఎందుకంటే వాము కీళ్ళలో వచ్చే వాపులను మరియు గౌట్ సమస్యను తగ్గిస్తుంది మరియు కడుపులో పెరిగిపోయిన విష పదార్థాలను బయటకు పంపించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది। ఫ్రెండ్స్ ఈ డ్రింక్ ను మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటే తీసుకున్న మొదటి వారంలోనే మీ శరీరంలో పెరిగిపోయిన యూరిక్ యాసిడ్ సమస్య తగ్గడం మీకు మీరే గమనిస్తారు। ఇదే కాకుండా ఇంకొక అద్భుతమైన చిట్కా ఉంది, అది ఏంటంటే గిలాయ్ జ్యూస్ అంటే తిప్పతీగ రసం। ఫ్రెండ్స్ తిప్పతీగ రసం మన ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుదలకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరియు దీనితో పాటు దీన్ని తీసుకోవడం వల్ల మన శరీరంలో వచ్చే ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా చాలా సులభంగా తగ్గిస్తుంది। యూరిక్ యాసిడ్ మరియు గౌట్ లాంటి సమస్యలను తగ్గించడానికి మన పూర్వకాలం నుంచి తిప్పతీగ రసాన్ని వాడుతూ ఉంటారు। అలాగే ఎవరికైతే యూరిక్ యాసిడ్ సమస్యతో పాటు కీళ్ళలో ఎక్కువగా నొప్పులు వస్తూ ఉంటే అలాంటి వాళ్ళు దీన్ని ఖచ్చితంగా వాడాలి। ఫ్రెండ్స్ తిప్పతీగ రసం మీకు ఏదైనా ఆయుర్వేదిక్ షాప్ లేదా మెడికల్ స్టోర్ లో చాలా తక్కువ రేట్ కి సులభంగా దొరుకుతుంది, అలాగే దీనితో పాటు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది। ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఆన్లైన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది, చూడండి। ఫ్రెండ్స్ మన శరీరంలో ఉండే రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగే కొద్దికి దీనివల్ల మన శరీరం ప్రోటీన్ మరియు షుగర్ అరిగించే శక్తిని తగ్గిపోతుంది, దీనివల్ల డయాబెటీస్ మరియు కిడ్నీ సమస్యలు రావడం చాలా ఎక్కువగా పెరిగిపోతాయి। ఇలాంటి స్థితిలో అలోవెరా జ్యూస్ మరియు ఉసిరికాయ జ్యూస్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి। అలోవెరా ఒక పోషక విలువల ఖజానా అని చెప్పవచ్చు, ఎందుకంటే ఇది మన కడుపులో వచ్చే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను చాలా సులభంగా తగ్గిస్తుంది। అలోవెరా జ్యూస్ ను ప్రతిరోజు తీసుకుంటే ఇది మన రక్తం క్లీన్
చేస్తుంది మరియు శరీరంలో పెరిగిపోయిన యూరిక్ యాసిడ్ చాలా వేగంగా తగ్గిపోతుంది. ఇదే కాకుండా యూరిక్ యాసిడ్ అంతం చేయడానికి శరీరంలో విటమిన్ సి అవసరం చాలా ముఖ్యం. ఇది మీకు ఉసిరికాయ జ్యూస్ లో చాలా పుష్కలంగా లభిస్తుంది. అలోవెరా మరియు ఉసిరికాయ జ్యూస్ రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. ఫ్రెండ్స్ శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే మన శరీరాన్ని మనకు మనమే ఎల్లవేళలా హైడ్రేట్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గటం వల్ల ఈ సమస్య ఇంకా భయంకరమైన నొప్పిగా మారుతుంది. అందుకే ప్రతిరోజు ఎక్కువగా నీళ్లు తాగండి. ఎందుకంటే ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఎవరైతే ప్రతిరోజు టాబ్లెట్స్ వేసుకుంటారో లేదా ఆల్కహాల్ ఎక్కువగా తాగుతారో అలాంటి వారి శరీరంలో యూరిక్ యాసిడ్ తగ్గకపోగా ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. అందుకే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు ఆల్కహాల్ తాగటం పూర్తి శాతం మానేయండి. యూరిక్ యాసిడ్ శరీరంలో పెరిగిపోయే ఒక విషపూరితమైన యాసిడ్. మీరు కనుక అలాంటి విషపూరితమైన యాసిడ్ పెంచే పదార్థాలు తింటే ఈ యాసిడ్ మీ శరీరంలో ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది. దీనివల్ల మీరు ఎలాంటి చిట్కాలు వాడినా మీ శరీరంలో యూరిక్ యాసిడ్ తగ్గదు. అందుకే యూరిక్ యాసిడ్ పెరగకుండా ఉండే ఆహారాలు తినడం తగ్గించుకోవాలి. అందులో ముఖ్యంగా టీ, కాఫీ, కారంగా స్పైసీగా ఉండే మసాలా ఆహార పదార్థాలు తినడం తగ్గించుకోవాలి. అలాగే దీనితో పాటు నాన్ వెజ్ మరియు ఎక్కువగా ఫ్రై చేసిన జంక్ ఫుడ్ లేదా తీపి పదార్థాలు తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. అందుకే ఇలాంటి ఆహార పదార్థాలు చాలా తక్కువ అంటే తక్కువగా తినండి. చాలా మందిలో యూరిక్ యాసిడ్ సమస్య శరీరంలో ప్రోటీన్ శాతం ఎక్కువగా పెరగటం వల్ల వస్తుంది. అందుకే అలాంటి వాళ్ళు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం తగ్గించుకోవాలి. అందులో ముఖ్యంగా మాంసం, పప్పులు, రాజ్మా, బాదం పప్పులు, పాలకూర మరియు పాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవాలి. ఫ్రెండ్స్, యూరిక్ యాసిడ్ రోజు రోజుకి కొద్ది కొద్దిగా పెరిగిపోయే ఒక అనారోగ్యం. అందుకే దీన్ని తగ్గించుకోవడానికి చిట్కాలు వాడటమే కాకుండా నియమాలు కూడా ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఎలాంటి అనారోగ్యం తగ్గించుకోవాలి అన్న మందులతో పాటు పథ్యం కూడా పాటించాలి. దీనివల్ల ఆ రోగం చాలా వేగంగా తగ్గిపోతుంది. మరియు దీనితో పాటు ఆ అనారోగ్యం రెండోసారి రాకుండా ఉండటానికి మనం తినే తాగే ఆహార పదార్థాలపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. అందుకే ఫ్రెండ్స్, ఈ విషయంపై రానున్న వీడియోస్ లో యూరిక్ యాసిడ్ మరియు గౌట్ సమస్య ఉన్నవారు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు మరియు ప్రతిరోజు ఎలాంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. మరో కొత్త లేటెస్ట్ వీడియో కలుసుకుందాం. టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.